ఓకే సార్. అందరికీ నమస్కారం. జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఆదేశం మేరకు, ఆర్డీఓ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు థియేటర్ యాజమాన్యం ఈరోజు అందరితో కూడా సమావేశం ఏర్పాటు జరిగింది. ఒక 5-10 నిమిషాల క్రితమే వాళ్ళతో కూడా గవర్నమెంట్ యొక్క ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉంటాయో చెప్పడం జరిగింది. ఇప్పుడు రాబోయే మనకు శుక్రవారం రోజు 25th భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది. కాబట్టి రిలీజ్ కాబోతుంది కాబట్టి థియేటర్ యాజమాన్యం ఎవరు కూడా బెనిఫిషియర్ ఎవరే కానీ రిలీజ్ వేయకూడదు. ముఖ్యంగా 1 పాయింట్, 2వది జిఓఎంఎస్ నెంబర్, ప్రభుత్వం జియో జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 35 మేరకు ఏదైతే రేట్స్ ఉన్నాయో అది తూచా తప్పకుండా థియేటర్ యాజమాన్యం అది దాని ప్రకారం విక్రయించాలా, అధిక ధర విక్రయించకూడదు. అభిమానులు కూడా బెనిఫిట్ షో అనేది లేదు కాబట్టి మనకు బీఫార్ లైసెన్స్ మేరకు థియేటర్ వారికి ఏదైతే టైమింగ్స్ ఇచ్చారో ఆ టైంను ఫాలో అయ్యి మార్నింగ్ 11 ఒక షో, అలాగే మధ్యాహ్నము 2:30కి, ఈవినింగ్ 6:30కి ఒకటి, నైట్ సెకండ్ షో 9:30 తర్వాత ఒక షో, ఈ 4 షోలకు మాత్రమే అనుమతి ఉంది. మీకు ముందస్తు అనుమతి లేనిది కూడా, జాయింట్ కలెక్టర్ గారి అనుమతి లేనిదే ప్రదర్శించకూడదు. ఏ థియేటర్ యాజమాన్యం కూడా ప్రదర్శించకూడదు బెనిఫిట్ షో. అది ఒకటి. తర్వాత రేట్స్ కూడా బ్లాక్ టికెట్లు అమ్మడం కానీ హయ్యర్ రేట్స్ పెట్టి అమ్మడం కానీ తీసుకుంటే కనుక మేము కూడా ఆర్ఐ విఆర్ ఆధ్వర్యంలో నిఘాకు కొన్ని థియేటర్ల దగ్గర పెట్టడం జరుగుతుంది. దేశీ గారి టెలికాన్స్లో కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది తహసీల్దారులందరికీ కూడా. కాబట్టి థియేటర్ యాజమాన్యం అందరూ కూడా దయచేసి బెనిఫిట్ షో ఎవరు కూడా ఫ్యాన్స్ వేయకూడదని వాళ్లకు హెచ్చరించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా థియేటర్ యాజమాన్యం ప్రదర్శించే మటుకు ఖచ్చితంగా వాళ్ళపైన డిసిప్లిన్ యాక్షన్ చేయడం జరుగుతుంది. జేసీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. జేసీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు అవసరం అనుకుంటే థియేటర్ కూడా సీజ్ చేసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అందరూ కూడా థియేటర్ యాజమాన్యం దయచేసి ఆ పరిస్థితి కల్పించుకోకుండా గవర్నమెంట్ ఏదైతే మీకు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫోర్స్ అనుమతి ఏదైతే ఉందో అది మాత్రమే ప్రదర్శించాలని నేను మీ ద్వారా మీడియా ద్వారా అందరికీ థియేటర్ యాజమాన్యం కూడా మరొకసారి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.